హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వేసవి కాలంలో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా తినడానికి మన పెద్దలు చెప్పిన ఎంతో ఆరోగ్యకరమైన సద్దన్నాన్ని తయారు చేసుకోవడానికి ఒక మట్టి కుండను తీసుకొని దీనిలోకి సరిపడా రాత్రి మిగిలిన అన్నాన్ని వేసి చక్కగా మ్యాష్ చేసుకోండి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న అన్నంలోకి కాస్త గోరువెచ్చగా ఉన్న పాలుని అన్నం మునిగే వరకు పోసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూను పెరుగుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అలానే ఉల్లిపాయని కాస్త పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసి రెండు పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి పొడవుగా ఘాట్లు పెట్టి తొడిమెలతో సహా ఇందులో వేసి కుండపైన మూత పెట్టి రాత్రంతా అలాగే వదిలేయండి మరుసటి రోజు ఉదయానికి బాగా పులిసి గట్టిగా తోడుకున్న పెరుగులో నుంచి మనం వేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చిని తీసి ఒక ప్లేట్లో పెట్టి మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకుని రుచికి సరిపడ సాల్ట్ను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న సద్దన్నాన్ని పెద్దవాళ్ళు అయితే ఏదైనా పచ్చడి పెట్టుకొని తినేస్తారు కానీ పిల్లలు తినడానికి మరింత రుచిగా ఉండడం కోసం దీని తాలింపుకి ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఒక టీ స్పూను పచ్చనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూను జీలకర్ర హాఫ్ టీ స్పూను ఆవాలు రెండు ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకును వేసి ఈ తాలింపు చక్కగా వేగిన తర్వాత ఈ చద్దన్నంలో వేసి బాగా మిక్స్ చేసుకోండి అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి పెద్దవాళ్లతో పాటు బలహీనంగా చిక్కినట్లు ఉన్న పిల్లలకి అలానే విపరీతమైన వేడి శరీరతత్వం ఉన్నవారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది వేసవి కాలంలో ఈ బ్రేక్ఫాస్ట్ని ఎక్కువగా తినడం మంచిది ఇలా ప్రిపేర్ చేసుకున్న చద్దన్నం పైన కొద్దిగా క్యారెట్ తురుము అలానే కొన్ని దానిమే గింజల్ని వేసి ఏదైనా పచ్చడితో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి అలానే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్